అందరికీ నమస్కారం ఇసుక అక్రమ తవ్వకాలకు సంబంధించి గత కొద్ది రోజులుగా తెలుగుదేశం పార్టీ పక్షాన గ్రౌండ్ లెవెల్లో నేరుగా ఇసుక రీచ్ల దగ్గర జరుగుతున్నటువంటి తవ్వకాల పైన కానివ్వండి అదేవిధంగా జయప్రకాష్ పవర్ వెంచర్స్ ముసుగులో వీళ్ళు ఏదైతే అక్రమ ఇసుక తవ్వకాలు జరుపుతున్నారో వాటికి సంబంధించినటువంటి వేబిల్స్ ఇవన్నీ కూడా మీడియా ద్వారా ప్రజల ముందు ఉంచి తద్వారా కూడా ఈ ఇసుక అక్రమ తవ్వకాలకు సంబంధించి అనేక విషయాలు బయట పెడుతూ ఉన్నాం తెలుగుదేశం పార్టీ పక్షాన అదేవిధంగా ప్రధాన దినపత్రికలు కూడా పతాక శీర్షికల ద్వారా ఈ ఇసుక కుంభకోణానికి సంబంధించి అనేక వాస్తవాలు వెలుగులోకి తీసుకొస్తూ ఉన్నాయి ముఖ్యమంత్రి సోదరుడైనటువంటి అనిల్ రెడ్డికి మరి ఇసుక తవ్వకాలన్నీ కూడా కట్టబడటం కోసం పెద్ద ఎత్తున కుట్ర జరుగుతున్న విషయం అదేవిధంగా మరి మే రెండు వేల ఇరవై మూడులో జయప్రకాష్ పవర్ వెంచర్స్ వారి కాంట్రాక్ట్ పీరియడ్ కాంట్రాక్ట్ యొక్క కాలపరిమితి పూర్తయిన తర్వాత మరి కొత్తగా ఇప్పటి వరకు టెండర్లు ఏవి కూడా ఫైనలైజ్ కాలేదు మరి కలకత్తాలో ఉన్నటువంటి ఎంఎస్టీసీ ద్వారా టెండర్ల ప్రాసెస్ ఏదైతే మొదలైందో అది కూడా ఇంకా ఒక కొలిక్కి రాలేదు దానిలో కూడా చాలా రకాలుగా గోల్మాల్ జరుగుతుంది టెండర్ కండిషన్స్ అనేక రకాలుగా మారుస్తున్నారు తమకు కావాల్సిన వాళ్ళకి కట్టబెట్టే ప్రయత్నాలు ఒక పక్క జరుగుతూనే ఉన్నాయి రెండో పక్కన మరి సంబంధిత మంత్రి పెద్దిరెడ్డి కానివ్వండి డైరెక్టరేట్ ఆఫ్ డైరెక్టరేట్ ఆఫ్ మైన్స్ అండ్ జియాలజీ డైరెక్టర్ ఆఫ్ మైన్స్ అండ్ జియాలజీ వెంకట్రెడ్డి అనేక రకాలుగా నమ్మబలుగుతున్నారు జయప్రకాష్ పవర్ వెంచర్స్ వారే వారి కాంట్రాక్ట్ పీరియడ్ ముగిసిన తర్వాత కూడా వారికే మేము ఎక్స్టెన్షన్ ఇచ్చాము వారే ఇసుక తవ్వకాలు జరుపుతూ ఉన్నారు ఇంకా వేరెవరూ కూడా ఇసుక తవ్వకాల్లో ఇన్వాల్వ్ అయ్యలేరు సంబంధం లేదని చెప్పి జరుగుతున్నటువంటి ఈ వ్యవహారాన్ని కప్పిపుచ్చే ప్రయత్నం చేస్తున్నారు రెండో పక్కన చాలా స్పష్టంగా తాడేపల్లి ప్యాలెస్ డైరెక్షన్లోనే తాడేపల్లి ప్యాలెస్ వారి దిశానిర్దేశం ప్రకారం జిల్లాల వారీగా శాండ్ మాఫియా డాన్లకి ఇసుక రీచ్లన్నీ కూడా పనిచేసి వెచ్చల విడిగా పైకేమో జయప్రకాష్ పవర్ వెంచర్స్ పేరు చెప్పటం జరిగేదంతానేమో శాండ్ మాఫియా తవ్వకాలు జగన్ రెడ్డి గారి శాండ్ మాఫియా తవ్వకాలు మరి ఈ రకమైనటువంటివన్నీ కూడా ప్రధాన పత్రికలు ప్రచురిస్తూ ఉంటే వారిపైన దాడి చేయటం నిస్సిగ్గుగా జరుగుతున్నటువంటి తప్పుని కప్పిపుచ్చే ప్రయత్నాలు చేయటం ఈ మధ్యనే డైరెక్టర్ మైన్స్ అండ్ జియాలజీ వెంకటరెడ్డి గారు మీడియా ముందుకు వచ్చారు మళ్ళీ ఈ రకంగా ముఖ్యమంత్రి గారి పైన బురద చల్లుతారా మీరు అసలు ముఖ్యమంత్రి గారి కార్యాలయానికి ఏం సంబంధం తాడేపల్లి ప్యాలెస్కి ఏమి సంబంధం మేము చెప్తున్నాం కదా ఇదంతా కూడా జయప్రకాష్ పవర్ వెంచర్స్ వారే చేస్తూ ఉన్నారు వారి టెండర్ కాలపరిమితి పూర్తయిన తర్వాత మేము ఎక్స్టెన్షన్ ఇచ్చాము మరి ఎక్స్టెన్షన్ ఇస్తే దానికి సంబంధించినటువంటి లేఖ ఉండాలి కదయ్యా ఆ లేఖ చూపించాయా బాబు అంటే ఈ రోజు వరకు ఆ ఎక్స్టెన్షన్ ఎక్స్టెన్షన్ అని మాటలు చెప్తారు కానీ గత రెండు మూడు నెలలుగా మేము డిమాండ్ చేస్తున్నాం ఓకే మీరు నిజంగా కనుక ఎక్స్టెన్షన్ ఇస్తే లిఖిత పూర్వకంగా ఏమన్నా కాగితం ఉందా అంటే అది ఈ రోజు వరకు కూడా దాన్ని బయటపెట్టరు అప్పుడే అనేక అనుమానాలు వచ్చాయి ప్రజలందరికీ నిజంగా ప్రాసెస్ ప్రకారం ఏదన్నా ఎక్స్టెన్షన్ చేస్తే అసలు యాక్చువల్గా టెండర్ పూర్తయిన తర్వాత మళ్ళీ ఫ్రెష్గా టెండర్ పిలవాలి కానీ ఊరుకునే ఎక్స్టెన్షన్ ఇవ్వడానికి కూడా అవకాశం లేదు కానీ ఇచ్చామని చెప్తున్నప్పుడు దానికి సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ బయట పెట్టాలి మీరు ఏ కండిషన్స్ ప్రకారం ఎక్స్టెన్షన్ ఇచ్చారు ఎన్ని ఎన్ని నెలల కాలానికి మీరు ఎక్స్టెన్షన్ ఇచ్చారు ఏ రేటుకి ఎక్స్టెన్షన్ ఇచ్చారు ఇవన్నీ కూడా బయట పెట్టాలి కదా ఈ రోజు వరకు ఒక్క కాగితం మొక్కు కూడా ప్రజలకు చూపించలేదు అందరికీ నమస్కారం ఇసుక అక్రమ తవ్వకాలకు సంబంధించి గత కొద్ది రోజులుగా తెలుగుదేశం పార్టీ పక్షాన గ్రౌండ్ లెవెల్లో నేరుగా ఇసుక రీచ్ల దగ్గర జరుగుతున్నటువంటి పైన కానివ్వండి అదేవిధంగా జయప్రకాష్ పవర్ వెంచర్స్ ముసుగులో వీళ్ళు ఏదైతే అక్రమ ఇసుక తవ్వకాలు జరుపుతున్నారో వాటికి సంబంధించినటువంటి వేబిల్స్ ఇవన్నీ కూడా మీడియా ద్వారా ప్రజల ముందు ఉంచి తద్వారా కూడా ఈ ఇసుక అక్రమ తవ్వకాలకు సంబంధించి అనేక విషయాలు బయట పెడుతూ ఉన్నాం తెలుగుదేశం పార్టీ పక్షాన అదేవిధంగా ప్రధాన దినపత్రికలు కూడా పతాక శీర్షికల ద్వారా ఈ ఇసుక కుంభకోణానికి సంబంధించి అనేక వాస్తవాలు వెలుగులోకి తీసుకొస్తూ ఉన్నాయి ముఖ్యమంత్రి సోదరుడైనటువంటి అనిల్ రెడ్డికి మరి ఇసుక తవ్వకాలన్నీ కూడా కట్టబడటం కోసం పెద్ద ఎత్తున కుట్ర జరుగుతున్న విషయం అదేవిధంగా మరి మే రెండు వేల ఇరవై మూడులో జయప్రకాష్ పవర్ వెంచర్స్ వారి కాంట్రాక్ట్ పీరియడ్ కాంట్రాక్ట్ యొక్క కాలపరిమితి పూర్తయిన తర్వాత మరి కొత్తగా ఇప్పటి వరకు టెండర్లు ఏవి కూడా ఫైనలైజ్ కాలేదు మరి కలకత్తాలో ఉన్నటువంటి ఎంఎస్టీసీ ద్వారా టెండర్ల ప్రాసెస్ ఏదైతే మొదలైందో అది కూడా ఇంకా ఒక కొలిక్కి రాలేదు దానిలో కూడా చాలా రకాలుగా గోల్మాల్ జరుగుతుంది టెండర్ కండిషన్స్ అనేక రకాలుగా మారుస్తున్నారు తమకు కావాల్సిన వాళ్ళకి కట్టబెట్టే ప్రయత్నాలు ఒక పక్క జరుగుతూనే ఉన్నాయి రెండో పక్కన మరి సంబంధిత మంత్రి పెద్దిరెడ్డి కానివ్వండి డైరెక్టరేట్ ఆఫ్ డైరెక్టరేట్ ఆఫ్ మైన్స్ అండ్ జియాలజీ డైరెక్టర్ ఆఫ్ మైన్స్ అండ్ జియాలజీ వెంకట్రెడ్డి అనేక రకాలుగా నమ్మబలుగుతూ ఉన్నారు జయప్రకాష్ పవర్ వెంచర్స్ వారే వారి కాంట్రాక్ట్ పీరియడ్ ముగిసిన తర్వాత కూడా వారికే మేము ఎక్స్టెన్షన్ ఇచ్చాము వారే ఇసుక తవ్వకాలు జరుపుతూ ఉన్నారు ఇంకా వేరెవరూ కూడా ఇసుక తవ్వకాల్లో ఇన్వాల్వ్ అయ్యలేరు సంబంధం లేదని చెప్పి జరుగుతున్నటువంటి ఈ వ్యవహారాన్ని కప్పిపుచ్చే ప్రయత్నం చేస్తున్నారు రెండో పక్కన చాలా స్పష్టంగా తాడేపల్లి ప్యాలెస్ డైరెక్షన్లోనే తాడేపల్లి ప్యాలెస్ వారి దిశానిర్దేశం ప్రకారం జిల్లాల వారీగా శాండ్ మాఫియా డాన్లకి ఇసుక రీచ్లన్నీ కూడా పనిచేసి వెచ్చల విడిగా పైకేమో జయప్రకాష్ పవర్ వెంచర్స్ పేరు చెప్పటం జరిగేదంతానేమో శాండ్ మాఫియా తవ్వకాలు జగన్ రెడ్డి గారి శాండ్ మాఫియా తవ్వకాలు మరి ఈ రకమైనటువంటివన్నీ కూడా ప్రధాన పత్రికలు ఉంటే వారిపైన దాడి చేయటం నిస్సిగ్గుగా జరుగుతున్నటువంటి తప్పుని కప్పిపుచ్చే ప్రయత్నాలు చేయటం ఈ మధ్యనే డైరెక్టర్ మైన్స్ అండ్ జియాలజీ వెంకటరెడ్డి గారు మీడియా ముందుకు వచ్చారు మళ్ళీ ఈ రకంగా ముఖ్యమంత్రి గారిపైన బురద చల్లుతారా మీరు అసలు ముఖ్యమంత్రి గారి కార్యాలయానికి ఏమి సంబంధం తాడేపల్లి ప్యాలెస్కి ఏమి సంబంధం మేము చెప్తున్నాం కదా ఇదంతా కూడా జయప్రకాష్ పవర్ వెంచర్స్ వారే చేస్తూ ఉన్నారు వారి టెండర్ కాలపరిమితి పూర్తయిన తర్వాత మేము ఎక్స్టెన్షన్ ఇచ్చాము మరి ఎక్స్టెన్షన్ ఇస్తే దానికి సంబంధించినటువంటి లేఖ ఉండాలి కదయ్యా ఆ లేఖ చూపించాయా బాబు అంటే ఈ రోజు వరకు ఆ ఎక్స్టెన్షన్ ఎక్స్టెన్షన్ అని మాటలు చెప్తారు కానీ గత రెండు మూడు నెలలుగా మేము డిమాండ్ చేస్తున్నాం ఓకే మీరు నిజంగా కనుక ఎక్స్టెన్షన్ ఇస్తే లిఖిత పూర్వకంగా ఏమన్నా కాగితం ఉందా అంటే అది ఈ రోజు వరకు కూడా దాన్ని బయటపెట్టరు అప్పుడే అనేక అనుమానాలు వచ్చాయి ప్రజలందరికీ నిజంగా ప్రాసెస్ ప్రకారం ఏదన్నా ఎక్స్టెన్షన్ చేస్తే అసలు యాక్చువల్గా టెండర్ పూర్తయిన తర్వాత మళ్ళీ ఫ్రెష్గా టెండర్ పిలవాలి కానీ ఊరికి ఎక్స్టెన్షన్ ఇవ్వడానికి కూడా అవకాశం లేదు కానీ ఇచ్చామని చెప్తున్నప్పుడు దానికి సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ బయట పెట్టాలి మీరు ఏ కండిషన్స్ ప్రకారం ఎక్స్టెన్షన్ ఇచ్చారు ఎన్ని ఎన్ని నెలల కాలానికి మీరు ఎక్స్టెన్షన్ ఇచ్చారు ఏ రేటుకి ఎక్స్టెన్షన్ ఇచ్చారు ఇవన్నీ కూడా బయట పెట్టాలి కదా ఈ రోజు వరకు ఒక్క కాగితమ్మక్ కూడా ప్రజలకు చూపించలేదు